ఛానల్ మై డైరీ స్నిప్పెట్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది గత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే అనమాట, వీకెండ్ కదా, సో మీరందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా గత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సండే అంటే అందరికీ తెలిసిందే నాన్ వెజ్ అని చెప్పి, మీరందరూ నాన్ వెజ్ చేసుకుంటున్నారా? సో నేను యాక్చువల్లీ ఎందుకు ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ మీ అందరు హ్యాపీగానే ఫీల్ అవుతారు అని చెప్పి ఇది ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే నా సబ్స్క్రైబర్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ దాటింది. సో ఈ 2 మంత్స్లో మీ సపోర్ట్ వల్ల 300 క్రాస్ అయితే అయ్యారనమాట నా సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది. సో నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట, 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని చెప్పి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇది కూడా మీ సపోర్ట్ లేకుండా అవ్వదు. సో ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరున సీరియస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాట్ అండి. ఎవరైతే నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు, ఇప్పటి వరకు నాకు ప్రతి దగ్గర పాజిటివ్గానే వచ్చిందనమాట. సో ఎవరు నెగిటివ్గా అయితే చెప్పలేదు. ఏదో ఫ్యామిలీ అవ్వని, ఫ్రెండ్స్ అవ్వని, ఎవరైనా కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఏ లాట్. మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఇంత అస్సలు చేయలేనమాట. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను డైలీ బాగున్నా బాగోకపోయినా, హెల్త్ కండిషన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఇంట్లో సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, అవన్నీ బేస్ చేసుకొని అవన్నీ ఉన్నా నేను టైంకి వీడియో అనేది మాత్రం పక్కా అప్లోడ్ చేస్తున్నాను. సో అది మీ సపోర్ట్ వల్లే. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ 500 సబ్స్క్రైబర్స్. ఈ 500 సబ్స్క్రైబర్స్ ఐ మీన్ అవ్వగానే నేను ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో అంటే ఇది మీకోసం కాబట్టి మీకు నచ్చిందే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చేది అది నాకు నచ్చిందే నేను ఇస్తాను. ఐ మీన్ నాకేది ఇష్టం నాకు నచ్చింది కదా నేనైతే ఇచ్చేది అలాగే ఉంటుంది కదా. అదే ఇది మీకోసం కాబట్టి మీకేది కావాలి, మీకేది నచ్చుతుంది అనేది నాతో మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను అదే ప్లాన్ చేస్తాను. మీ దగ్గర ఏవైతే ఐడియాస్ ఉన్నాయి అనేది, సో మీ ఐడియాస్ అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. గివ్ అవేకి ఏం ప్లాన్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి, సో మీరు తప్పకుండా షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నేను ఎప్పుడే 300 క్రాస్ అయ్యారు. సో 500 కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. యాక్చువల్లీ ఈ గివ్ అవే వచ్చేసరికి నేను ఇది జస్ట్ ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అంతేనండి. అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను కూడా మీకు ఎంతో కొంత ఏదో ఒకటి చెయ్యాలి అని నేను ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశాను అంతే. సో అంతకన్నా వేరే ఏం లేదు. మీరందరూ గివ్ అవేకి పార్టిసిపేట్ చేస్తారు అనే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను ఈ 1 మంత్ ఈ మంత్లో ఈ 500 సబ్స్క్రైబర్స్ అనేది అవుతుందని అనుకుంటున్నాను. హోప్ నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని అంతే. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ స్టార్ట్ చేసేసాను, నా డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి ములక్కాయ అండ్ అలాగే టొమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ ములక్కాయ టొమాటోకి కావాల్సినవి మనకి ఆనియన్స్, టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి అండ్ ములక్కాయలు కావాలన్నమాట. నేనైతే ఇవి అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసాను అండ్ ఇప్పుడు టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడే ములక్కాయలు కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని డైరెక్ట్గా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అనమాట. సో అవి క్లీన్ చేసినవి. సో ఇప్పుడు టొమాటోస్ కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, మనకి గ్రేవీ ఎంత ఉంటే అంత బాగుంటుంది ఈ కర్రీ. సో మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఎలా ఉంది అనేది ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ కర్రీ ఏంటి అని అంటే ఎక్కువ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇది చపాతీ, పుల్కా, రోటీ వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. సో మీ ఇంకా మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అండ్ మీ డైలీ మార్నింగ్ రొటీన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే నేను కుకింగ్తోనే స్టార్ట్ చేస్తాను. అండ్ నేను మీ అందరికీ చాలాసార్లు షేర్ చేసుకున్నాను, నేను ఆఫ్టర్నూన్ లంచ్ అంటే వంశీకి బాక్స్ పెట్టాలి, లంచ్ బాక్స్ అని చెప్పి నేను కుకింగ్తోనే స్టార్ చేస్తాను అని మీ అందరికీ తెలుసు. కానీ ఊరికే ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. అండ్ మీరందరూ ఇంకేంటి సంగతులు, మీరందరూ ఏం చేస్తున్నారు, మీరందరూ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? నేనైతే డైలీ చూస్తున్నానండి.
అండ్ ఎంతమంది మార్నింగ్ మా స్టార్ మా మ్యూజిక్లో ఇట్లా బిగ్ బాస్ బజ్ అవన్నీ వేస్తున్నారు కదా, సో ఎంతమంది ఫాలో అవుతున్నారు? నేనైతే లేదండి, చూడట్లేదు. నాకు యాక్చువల్లీ టైం కుదరట్లేదు అనమాట. నేను అదే టైంలో, నేను ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో నేను అవన్నీ ఆ టైంలోనే నాకు అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు కుదరట్లేదు. మీరు అందరు అన్సీన్ ఫాలో అవుతున్నారా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను, పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఆ కొంచెం సౌండ్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏం లేదండి. మీరు ఎంతమంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏఎస్ఎంఆర్ వీడియోస్ ఉంటాయి, అవి ఎంతమంది చూస్తున్నారు? అవి చాలా బాగుంటాయి. వాళ్ళు ఇట్లా మైక్ పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తింటా అట్లా సౌండ్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అది జస్ట్ కొంచెం ట్రై చేశానంటే, అంటే ఇట్లా సౌండ్స్ చేస్తా అంతే. సో ఇప్పుడైతే పోపు వేగిందనమాట. నేను ఆనియన్స్ అండ్ అలాగే టొమాటోస్ పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. ఇవి కొంచెం మనం మెత్తబడే వరకు మగ్గించుకోవాలన్నమాట. సో పసుపు యాడ్ చేసేస్తున్నాను అండ్ అలాగే ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి మెత్తగా ఉడికే వరకు పెట్టుకోవాలన్నమాట. సో మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఏఎస్ఎంఆర్ వీడియోస్ చూస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, చాలా టైం పాస్ అన్నమాట ఆ వీడియోస్. సో ఇప్పుడైతే నేను యాడ్ చేసేస్తున్నాను, అంటే ములక్కాయలు ఆనియన్స్ అండ్ టొమాటో మగ్గిని అన్నమాట. సో ఇప్పుడు నేను డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసేస్తున్నాను. ఈ కర్రీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, అంటే మనకి ములక్కాయి లేత ములక్కాయలు అయితే త్వరగా అయిపోతుంది. ఇవి నేను తీసుకున్నవి, ఇవి కొంచెం ముదురు ములక్కాయలే అనమాట, కొంచెం నాకు టైం పట్టింది. నేను కొంచెం గ్రేవీ కావాలి అని చెప్పి నేను కొంచెం చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. ముక్క అలా చూసారా, అట్లా వత్తి చూస్తే మనకి ముక్క అనేది ఉడుకుతుంది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే ముక్క ఉడికింది. మీన్వైల్ నేను రైస్ కడిగేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. మనకి రైస్ ఎక్కువగా నానితేనే బాగుంటుంది కదా, రైస్ నానబెట్టుకొని వండుకుంటేనే బాగుంటుంది అంట. సో నేను అందుకే రైస్ కూడా నానబెట్టేసాను. అండ్ ఇప్పుడు చూసారా, కర్రీ మ్యాచ్ ఉడికింది. నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. ఇంతే మన ములక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎమ్మి ఎమ్మి కర్రీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను వాటర్ మిలన్. నేను యాక్చువల్లీ ఏంటి అని అంటే, జంక్ ఫుడ్ వదిలేసి ఫ్రూట్, అట్లీస్ట్ డైలీ ఒక ఫ్రూట్ తీసుకుందాము అని మేము అనుకుంటున్నాం అనమాట. చూడాలి ఎన్ని రోజులు అనేది ఇది పాటిస్తాము అనేది. సో అందుకే నేను ఇప్పుడు ఈ వాటర్ మిలన్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. సో మీలో ఎంతమంది ఇట్లా డైట్ అనేది ఫాలో అవుతారు, కొంచెం జంక్ ఫుడ్, కొన్ని రోజులు జంక్ ఫుడ్ తినడం, కొన్ని రోజులు ఇట్లా హెల్దీ, ఇట్లా ఎంతమంది చేస్తూ ఉంటారు? నాకు తెలిసి మ్యాక్స్ మనందరం ఎవరైనా ఇంతే కదా, కొన్ని రోజులు అలా, కొన్ని రోజులు ఇలా, కొంతసేపు ఏమో హెల్త్ మీద ఫుల్ కాన్షియస్ అయిపోతాం, కొంతసేపు ఏమో లైట్లీ అని వదిలేస్తాం. సో నాకు తెలిసి మీరు అందరు కూడా అంతే అని అనుకుంటున్నాను. సో మేము జంక్ ఫుడ్ వదిలేసి అట్లీస్ట్ డైలీ ఒక్కటైనా ఫ్రూట్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నాం. మీలో ఎంతమంది డైరెక్ట్ ఫ్రూట్ తీసుకుంటారు, లేదు జ్యూస్ తీసుకుంటారు? అంటే కొంతమంది జ్యూస్గా తీసుకొని, అంటే ఫ్రూట్ని జ్యూస్ లాగా కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అలా ఎలా ఎవరు తీసుకుంటారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరైతే ఆ ఏఎస్ఎంఆర్ వీడియోస్ ఊరికే ఒకసారి ట్రై చేయండి, అంతే. చాలా బాగుంటాయి అన్నమాట, అంటే టైంపాస్కి అంతే. సో ఇంతే ఫ్రెండ్స్, దీంతో నేను నా బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.